ఈత వచ్చిన వారెవరైనా సరే నీటిపై కాసేపు కదలకుండా ఉండటం కష్టం. కాళ్ళు చేతులు కదపకుండా ఈదలేం. కానీ ఆ బాలుడికి నీటిపై విన్యాసాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య. నీటిపై అవలీలగా ఎంతసేపైనా తేలుతూ ఔరా అనిపిస్తున్నాడు. నీటిపై తేలియాడుతున్న ఈ బాలుడి పేరు ఒడుగు నాగబాబు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం మాటలం గ్రామానికి చెందిన మంగమ్మ సత్యనారాయణల కుమారుడు. తను చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి నాన్న తాతయ్యలతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడు. అలా తనకు ఈత అలవాటైంది. అలాగే నీటిపై తేలియాడడం నేర్చుకున్నాడని ఆ బాలుడు చెబుతున్నాడు. తమ్ముడు చదువుకుంటున్నాడా? మీ అమ్మగారు ఏం చేస్తారు? ఊడుపులకి వెళ్తారు. మరి నువ్వెన్నా నుంచి ఈత అనేది ప్రాక్టీస్ చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి. అంటే ఈ పైకి తేడం అనేది కళ ఎప్పటి నుంచి వచ్చింది నీకు? అది భయభక్త నీకు మామూలుగానే వచ్చేసిందా? ఏదైనా ఎవరైనా చెప్పారా? అనుకోకుండా నీకు అలాగా నేర్చుకున్నావా? ఎప్పటి నుంచి? అంటే నీకు ఇది పూర్తిగా నువ్వు ఎన్ని గంటలు ఉండగలవు నీటి మీద? గంట ఉండగలవు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురానికి చెందిన సుందర సత్యనారాయణ తన చెరువుల్లో చేపలు పట్టడానికి కృష్ణా జిల్లా నుంచి మత్స్యకారుల్ని పిలిపించారు. వారితో పాటు నాగబాబు కూడా పనికొచ్చాడు. అందరూ పనిలో ఉండగా ఈ బాలుడు నీటిలో తేలియాడుతూ కనిపించాడు. ఆ సమయంలో సత్యనారాయణ కంగారు పడగా తరువాత విషయం తెలుసుకుని శాంతించారు. అనంతరం స్థానిక గోదావరి పాయలో బాలుడు విన్యాసాలు చేయగా స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మా చెరువు దగ్గరికి ఈ రొయ్యలు వేటకనే వస్తే ఇంత చిన్న వయసు వాడిని ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ప్రత్యేకమైన ఇతరులో ఒక స్పెషాలిటీ ఉందండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన కారణంగా ఇన్ని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఈ అవటాకి చిన్న కురవాడైనప్పటికీ కూడా ఇతరులో ఒక భగవంతుడు, ఒక ఋషులు, ఒక మహామహా యోగులు వాళ్ళు చేసేంతటి ప్రక్రియ ఇతని దగ్గర ఉంది. శ్వాస తీసుకోకుండా ఒక మనిషి నీటిపై తేలాడుతూ చాలా కొన్ని గంటల టైము ఇతను ఉండగలుగుతున్నాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇలాంటి బాలులను గుర్తించి తగిన తర్ఫీదునిస్తే ఈత పోటీల్లో రాణించి రాష్ట్రానికి దేశానికి పతకాలు సాధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.